రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం ఈ రాచల్ల బొప్పాపూర్ ఈ ఊర్లోని ఇక్కడ రాచల్ల సంస్థానం ఉండే ఒకప్పుడు రాచల్ల కోట కూడా ఇక్కడ ఉంది మనకు మట్టి కోట అంటాం ఇది కాకతీయుల కాలంలో వైభవంగా ఉండే కాకతీయుల అనంతరం మళ్ళీ మనకు పద్మనాయకులు రేచర్ల పద్మనాయకులు పాలించారు కాబట్టి ఆ రేచర్ల పద్మనాయకుల కాలంలో సింగ పాలించినటువంటి ప్రాంతం అని చెప్తారు ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా కరీంనగర్ కామారెడ్డి రోడ్లో సిరిసిల్ల నుంచి 20 కిలోమీటర్ల దూరం వెళ్ళగానే వినిపించే పేరు రాచర్ల నాలుగు గ్రామాలకు ఇంటి పేరులా ఓ కోట పేరు కనిపిస్తుంది రాచర్ల గొల్లపల్లి రాచర్ల బొప్పాపూర్ రాచర్ల తిమ్మాపూర్ రాచర్ల గుండారం ఈ పేర్ల వెనుక చరిత్రకెక్కని ఘన చరిత్ర ఉంది రాచర్ల బొప్పాపురం గ్రామానికి పడమరన కిలోమీటర్ దూరంలో 70 ఎకరాల విస్తరించిన కోట శిథిలాలు కనిపిస్తాయి ఇదే రాచర్ల కోట బురుజులు కోట ద్వారాలు అగర్తలు ఇదొక ప్రాచీన స్థల దుర్గమని చెప్పడానికి సాక్ష్యాలు కోటకు నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉన్నాయి ప్రస్తుతం తూర్పున ప్రధాన ద్వారం జాడలు మాత్రం తెలుస్తున్నాయి పడమటి తోవను ఏనుగుల దిడ్డి అని పిలుస్తారు దీని నుంచే రాజు పట్టపుటేనుగు వెళ్లి ఆ పక్కనున్న జక్కల చెరువులో నీళ్లు తాగేదట దక్షణాన ఉన్న దారిని గొల్లదాని దిడ్డి అని అంటారు ఈ తోవన ఒక గొల్లామే కోటకు పాలు పెరుగు తెస్తుండేదని ఆమె పొరపాటున రహస్యం చెప్పడం వల్లనే రాచర్ల కోటను గోల్కొండ నవాబు కొల్లగొట్టాడని చెప్తుంటారు ఉత్తరం ద్వారం గుర్తులున్నాయి కాని భూమిలో బాగా పూడుకుపోయింది కోట చుట్టూ అగుర్తులున్నాయి పటేళ్ల అగుర్త భట్టోన్ల అగుర్త అని పిలుస్తుంటారు కోట లోపల పాతబావుల బొందెలు హనుమాన్ల విగ్రహాలు జైన విగ్రహాలు రాతిగానుగలు మండపాలు నందులు వినాయకుడు ఏనుగు నాగశిలలు లింగాలు స్తంభాలు కూలిన గుళ్ళు మసీదుల ఆనవాళ్ళున్నాయి రాచర్ల బొప్పాపురం గ్రామం రాచర్ల కోట ఇది పురాతనమైన రాజుల కాలం నుంచి రాచర్ల కోట అనే పేరుండేది మా తాత ముత్తాతల నుంచి మా పెద్దలు చెప్తుండేవారు ఊర్లోని గ్రామ పెద్దలు కూడా అంటుండేవారు ఇక్కడ చాలా చరిత్రాత్మక కట్టడాలు ఉండేవి ఇక్కడ వెనకదిడ్డి జక్కులమ్మ గుడి అట్లాగే ఇంకోటి ఏంది గొల్లదాని దిడ్డి అని ఇంకోటి బ్యాక్ సైడ్ ఉండే అవన్నీ నల్లగమ్మము అని పేరుగాంచినే ఉండే గొల్ల కేతమ్మ అంటే ఈ గొల్లపల్లి నుండి ఎప్పుడు పెరుగు పాలు అవన్నీ తెచ్చి మరి ఈ రాచర్ల కోటలో ఆ దిడ్డి ద్వారా వచ్చి లోపలికి వచ్చి ఇచ్చేదని తర్వాత వాళ్ళు కొన్ని రోజులు అంటే తిష్టవేశారని అంటే ఈ కోటను ఎట్లా ధ్వంసం చేయాలని తిష్టవేసిన తర్వాత అంటే ఆ గొల్ల కేతమ్మ అంటే వాళ్ళు ఆమె తెలియకుండానే ఆమె ద్వారా సమాచారం రాబట్టుకొని అంటే కోట రక్షణ ఎలా ఉంది వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకొని వాళ్ళు మరి సర్వాయిపల్లె దగ్గర తీసివేసి ఆ విషయాలు రాబట్టి చివరికి దండయాత్ర చేయగా వాళ్ళ చేతిలో ఎందుకు చనిపోవడం అని తనంతలు తాను పొడుచుకొని చనిపోయడం చెప్తారు అలాగే ఈ కోట ధ్వంసమైన తర్వాత అందరు కూడా మరి ఇటు కొందరు గుండారంలో స్థిరపడ్డారు కొందరు బొప్పాపూర్లో స్థిరపడ్డారు కొందరు గొల్లపల్లిలో స్థిరపడ్డారు కొందరు ఇట్లా ఈ రెండు మూడు ఈ చుట్టుపక్కల ఊళ్ళలో స్థిరపడ్డారు కాబట్టి ఆ ఊర్లకు కూడా అంటే ఈ రాచర్ల సంస్థానం ఉండి వెళ్ళి స్థిరపడ్డారు కాబట్టి రాచర్ల గుండారంగా మారింది అలాగే రాచర్ల గొల్లపల్లిగా మారింది రాచర్ల బొప్పాపూర్గా మారింది అనేది మనకు ఇక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు రాచర్ల బొప్పాపురం ఒకప్పుడు 40 ఊర్ల పరగణ రాచర్ల పరగణగా పేరొందింది ఈ కోటను సింగ మహారాజు బొప్పరాజు పాలించారు రాచర్ల కోట కాకతీయుల కాలంలో సామంత రాజ్యంగా ఉండేది సింగ మహారాజు అనే సామంతుడు రాచర్ల ప్రాంతాన్ని పాలించాడని ఆయన రెండో ప్రతాపరుద్ధుడి సమకాలీకుడని ప్రజలు చెప్పుకుంటారు కోట వెనుక చెరువుకు దక్షిణం వైపు చిట్టాలగడ్డ ఉంది చిట్టమంటే లోహాన్ని కరిగిస్తే ఏర్పడే మైలగడ్డ ఇక్కడ ఆయుధాలు తయారు చేసేవారని ఆయుధ కర్మాగారం కూడా ఉండేదని పెద్దలు చెప్తుంటారు ఎనుకదిడ్డిపై జక్కులమ్మ గుడి ఉంది గుడిలో పురాతన శివలింగం ఉంది
జక్కులమ్మ బొప్పాపూర్కు చెందిన వైశ్యుల ఆడపడుచు అంటారు. ఈమె కోమటిపల్లిలో నివాసం ఉండేదట. ఆమె ప్రతిరోజు కోట వెనుక ఉన్న చెరువులోకి వెళ్లి నీళ్లు తెచ్చి శివలింగానికి అభిషేకం చేసేదట. జక్కులమ్మకు చాలా మహిమలు ఉండేవని గ్రామస్తులు నమ్ముతారు. ఒకరోజు జక్కులమ్మ చెరువులోకి నీళ్లు తెచ్చేందుకు వెళ్లి అందులో మునిగి చనిపోయిందట. అప్పటినుంచి శివుడి గుడిని చెరువును ఆమె పేరుతో పిలుస్తున్నారు. గ్రామంలో ఇప్పటికీ కొందరి ఇంటి పేరు జక్కులోలుగా కొనసాగుతుంది. కోమటిపల్లె కోటకు ఒక పక్కన వీరుండేవారు. వ్యాపారం వీరి వృత్తి. వీరి ఆడపడుచునే జక్కులమ్మ అని గ్రామంలోని వారు చెప్తుంటారు. కోట నుంచి 3 కిలోమీటర్ల దూరంలో సర్వాయిపల్లె ఉంది. ఇక్కడ బురుజు నిర్మించి రాచర్ల కోటకు రక్షణగా సైన్యాన్ని కాపలా ఉంచేవారు. రాచర్ల కోటపై దాడి చేసేందుకు గుంటూరు నుండి వచ్చిన మాచర్ల రాజులు ఇక్కడ సైన్యాన్ని నిలిపి కుట్రలు పన్నినట్లు గ్రామస్తులు చెప్తారు. మాచర్ల రాజులు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న సింగ మహారాజు కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఇక్కడి వారు చెప్తుంటారు. ప్రస్తుతం సర్వాయిపల్లె వారంతా బొప్పాపూర్లో స్థిరపడ్డారు. ఈ చారిత్రాత్మక కట్టడాలను చిన్న భిన్నం కాకుండా చూసి ఇంకా కూడా ప్రభుత్వము చొరవ తీసుకొని ఇక్కడ ఉన్న ఆనవాళ్ళను గుర్తించి దీనికి ఒక గుర్తింపుగా ఉంచాలని మా ఒక కోరిక. అంటే ఇట్లాంటి చారిత్రక సంపదను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వము దీన్ని అంటే చారిత్రక కట్టడాలలో భాగంగా లేదా చారిత్రక సంపదగా దీన్ని కాపాడుకొని మరి అదేవిధంగా దీన్ని అభివృద్ధి చేయాలి, పర్యాటక స్థలంగా దీన్ని తీర్చిదిద్దాలని కూడా నేను కోరుతున్నాను.